ఇప్పుడు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మన నీలం మదన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. చాలా సంతోషం అన్న, ఈరోజు ప్రచారంలో భాగంగా మా సొంత ప్రాంతమైన ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, పడంచేరు ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు, అదేవిధంగా ఎప్పుడు ప్రజలకు తోడుండే నాయకుడు, మా అందరి ఆదర్శ నాయకుడు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారికి, మా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, అదేవిధంగా మా అన్న ఎప్పుడు రాముడు లాకుండే టాటా శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా మా ఆర్ సత్తన ఎక్స్ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఎన్ఎస్యు కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, సర్పంచులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నలకు, మా కాకలకు, మా తమ్ముళ్ళకు అందరికీ కూడా పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషమన్నా, ఈ ప్రాంతంలో, ఈ మెదక్ ప్రాంతం నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తల్లి, ఆ తల్లి గడవీ నుంచి ఒక పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నీలం మధు ఈ పడంచేరు ప్రాంతంలో స్థానికంగా పుట్టి ఈ ప్రాంత ప్రజలతో ఎట్లా మమేకం ఉంటాడో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితో పొద్దున్న లేచి రాత్రి వరకున్నా నాకు అమ్మా నాన్న లేకున్నా కూడా మీరే అమ్మా నాన్న అనుకొని, మీరే అన్నదమ్ములు అనుకొని, మీ మధ్యలో ఉండే బిడ్డను ఈ రోజు ఇక్కడ నుంచి, గతంలో కూడా ఇందిరాగాంధీ గారు బార్ల నుంచి అంజయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఒక పేరింటి బిడ్డను కూడా ఎంపీగా పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా మన అన్న అందరికీ ప్రియతమ నాయకుడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అందరికీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ పడంచేరు ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి నా పార్లమెంటు నిధులు కూడా తీసుకొచ్చి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులాగుండి, మిమ్మల్ని కలుపుకునే బిడ్డలాగుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి, మన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో ఇండియా కూటమి రాబోతుంది, ఇండియా కూటమి నుంచి 5 గ్యారెంటీలు వస్తే ఖచ్చితంగా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. వాళ్ళేమో ఒకరేమో మతం మీద ఓటాడుతారు, ఒకరేమో ప్రాంతీయవాదం మీద ఓటాడుతారు, కానీ మనం ఏమడుగుతున్నాం, సమానత్వం మీద ఓటాడుతున్నాం, సమానత్వం మీద అడుగుతున్నాం. మనం అందరం ఏమడుగుతున్నాం, రామ్ కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలి, సమానత్వం కావాలని అడిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి. మేము కూడా నాకు అవకాశం కలిగినాక మీ అందరికీ అందుబాటులో ఉండి నాయకులను, అందరినీ, ప్రజల్ని మమేకం చేసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. నన్ను దీవించి మే 13వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 1 చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ఇప్పుడు మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడాల్సింది కోరుతాను.